Are you ready? రెండు, ఎందుకని మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకని మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకని దానికి మూడు కారణాలు ఉన్నాయి. కొంతమంది చాలా కారణాలు చెప్తారు, కానీ ఇప్పుడు మనకు అవసరమైనది మూడు కారణాలు. ఏ, శత్రువు శక్తి కన్నా దేవుని భద్రత గొప్పది. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నారు, ఎదర ఎర్ర సముద్రం, ఎడం పక్కన కొండలు, కుడి పక్కన కొండలు. ఈ అవకాశాన్ని చూసి ఐగుప్తీయులు వాళ్ళ వాళ్ళ ఇనపరాధాలతో సైన్యాలతో ఎక్కడికి వస్తున్నా తెలుసా, ఇరుకులో ఉన్నవారిని, ఇబ్బందిలో ఉన్నవాళ్ళని మళ్ళా తిరిగి తీసుకెళ్ళడానికి వస్తున్నారు. ఇటువంటి టైంలో ఐగుప్తీయులు సాయం చేయాలి. అయ్యో, ఇటువైపు ఎర్ర సముద్రం, ఇటువైపు కొండలు, ఇటువైపు కొండలు అనుకొని మీకు ఒక మార్గం లేదు, మేము మీకు ఒక సాయం చేస్తాం, వేరే కొండల నుండి కానీ వేరే నుండి కానీ వేరే దారి గుండా తీసుకెళ్ళండి, మేము సాయం చేస్తాం అనాల. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, దొరికిందే ఛాన్స్ అని వీళ్ళని పట్టి బంధించి మళ్ళీ తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. కొంతమంది ఇలాగే ఉంటారు, అయ్యో అప్పులతో ఉన్నారు, రోగాలతో ఉన్నారు, పిల్లలకి సరిగ్గా చదువు లేదు, వీళ్ళకి ఒక మార్గం సిద్ధపడదాం అని ఉండదు. ఇప్పుడే వీళ్ళ ఆస్తి ఆక్రమించేసేద్దాం, ఇప్పుడే ఈ ఇల్లు తీసేసుకుందాం, ఇప్పుడే వీళ్ళని ఆక్రమించేద్దాం అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఉంటారు జనాలు. ఐగుప్తులు అలా ఉండగా దేవాది దేవుడు చేసింది ఏంటి తెలుసా, మేఘస్తంభానిలాగా వెనకాల నిలబడి వీళ్ళకి వెలుగు కలిగించేటట్టు చేసి అటువైపు చీకటి పెట్టి వీళ్ళ దగ్గరికి రానియకుండా దేవుడు కాపాడాడు. ఎవరి దగ్గరికి, ఇశ్రాయేల్ ప్రజల దగ్గర రానియకుండా కాపాడి. శత్రు శక్తి కన్నా దేవుని యొక్క భద్రతా శక్తి గొప్పది అని దేవుడు రుజువుపరిచాడు. బి, దేవుని వాక్యం మనకి షీల్డ్గా ఉంది, దేవుని వాక్యం మనకి డాలుగా ఉంది. దేవుని వాక్యం మనకి షీల్డ్గా ఉంది. షీల్డ్ దేనికోసం, డాలు దేనికోసం, ఈ కవచం దేనికోసం, ఆయుధాలు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి. శత్రు పంపించే ఆయుధాలు, శత్రు పంపించే బాణాలు తగలకుండా రక్షించడానికి దేవుని వాక్యం మనకి షీల్డ్. సాతానుగాడు ఎటువంటి ఆయుధముతోన రానివ్వండి, ఈ వాక్యాన్ని ఉపయోగించండి. రోగం అనే ఆయుధంతో రానివ్వండి, అపజయం అన్న ఆయుధముతో రానివ్వండి, నింద అన్న ఆయుధముతో రానివ్వండి, దుష్టత్వం అన్న ఆయుధంతో రానివ్వండి, చేతబడి శక్తి అన్న ఆయుధముతో రానివ్వండి, మాంత్రిక శక్తి అన్న ఆయుధముతో రానివ్వండి, చిల్లంగి శక్తి అన్న ఆయుధముతో రానివ్వండి, విభేదము అన్న ఆయుధముతో రానివ్వండి. ఈ వాక్యం అన్న షీల్డ్ ఉపయోగించు, వాడు నీ దగ్గర ఉండలేడు, వాడు పారిపోతాడు. యేసు ప్రభువారు అరణ్యమునకు వెళ్ళగా సాతానుగాడు శోధించాడు. ఎలా శోధించాడు తెలుసా, ఈ రాళ్లను రొట్టెలుగా చేయమన్నాడు. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించుచుండెను. ఆ వాక్యం అన్న యేసయ్య మీదకే వాక్యముతో రాగా వాక్యాన్ని ఉపయోగించాడు. ఒకటోసారి వాక్యాన్ని ఉపయోగించాడు, రెండోసారి వాక్యాన్ని ఉపయోగించాడు, మూడోసారి వాక్యాన్ని ఉపయోగించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వాడు పారిపోయాడు. ఈరోజు నేను చెప్పనా, మరలా వస్తాడు, వాక్యాన్ని ఉపయోగించు. రోగంతో వస్తాడు, వాక్యాన్ని ఉపయోగించు. నిందతో వస్తాడు, వాక్యాన్ని ఉపయోగించు. విభేదంతో వస్తాడు, వాక్యంతో ఉపయోగించు. నీకు ఒక షీల్డ్ని ఇచ్చాడు, ఆ వాక్యం ద్వారా దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. నేను ఒక సాక్ష్యం విన్నాను, ఇది నిజముగా జరిగిన సంఘటన, ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన. ఈ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి వ్యక్తి అంటే, దేవుడు లేడు, కష్టపడితే తినగలం, దేవుడు వచ్చి ఇస్తాడా, కష్టపడితే డబ్బు సంపాదించుకోగలం, దేవుడు మనకు డబ్బులు ఇస్తాడా, కష్టపడితే పైకి రాగలం అన్న సిద్ధాంతం ఈయనది. ఒక వ్యక్తి వచ్చి ఇతనికి న్యూ టెస్టమెంట్ బైబిల్ ఇచ్చారు, కొత్త నిబంధన బైబిల్ ఇచ్చారు. ఈయన పోలీస్ ఆఫీసర్ గారు ఏమనుకున్నారంటే, యేసుప్రభు సంబంధించింది ఇంకొకరికి ఇవ్వడం ఎందుకు, ఆయన ఎందుకు ఇచ్చాడో, ఆ వ్యక్తి ఎందుకు ఇచ్చాడో అని చెప్పి ఆయన జోబులో పెట్టుకున్నాడు పై జోబులో. ఈయన పెట్రోలింగ్ చేయడానికి ఆయా ప్రాంతంలో తన బృందంతో వెళ్తుండగా వీరిని చంపడానికి దుండగులు వచ్చారు, అంతే ఆయన పారిపోయాడు. ఆ రోజున ఆయన మరణించాలి, కానీ దేవుడు కాపాడాడు. అనుకున్నాడు, ఈ బైబిల్ వచ్చింది, ఈ ప్రమాదం నుండి దేవుడు నన్ను కాపాడాడు, ఈ బైబిల్ దేవుడే నన్ను కాపాడాడు. వాక్యం చదవడం ప్రారంభించాడు,
దేవుడు ఆయనతో మాట్లాడాడు. వెంటనే గుర్తిరిగి, అవునయ్యా, దేవుడు అనేవాడు అక్కడ ఉంటే అది నువ్వేనయ్యా. అయ్యా, కష్టపడే శక్తి కూడా నువ్వేని ఇచ్చేవయ్యా, ఆ తెలివితేటలు కూడా నువ్వే నాకు ఇచ్చేవయ్యా, ఆ జ్ఞానం కూడా నువ్వే నాకు ఇచ్చేవయ్యా, తినేది అరిగే శక్తి కూడా నువ్వే ఇచ్చేవయ్యా, లేకపోతే నా చేయగోళ్ళ నేను లేపలేనయ్యా. యేసయ్యను నమ్మాడు, బాప్టిజం తీసుకున్నాడు. దేవుణ్ణి ఎరిగిన పోలీస్ ఆఫీసర్ అని తన కింద ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. ఒక రోజున ఈయన తన బృందం, ఈ పోలీస్ ఆఫీసర్ గారు ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్తుండగా ఒక పెద్ద నది ఒక బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్తుండగా ఒక మధ్య వయస్కురాలు ఆ బ్రిడ్జ్ పైనుండి దూకబోతుంది. అది చూసి పోలీస్ ఆఫీసర్ ఆ డ్రైవర్ గారితో చెప్పారు ఆపమని. వెంటనే జీప్ ఆపాడు. పోలీస్ ఆఫీసర్ ఎగిరి దూకి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకోగానే ఆ మంది నన్ను ఎందుకు పట్టుకున్నారని, అమ్మా నేను నిన్ను పట్టుకుంది నిన్ను బలాత్కారం చేయడానికి కాదు, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, నా వెనకాల ఉన్నవాళ్ళు వీళ్ళు, నువ్వు దూకేస్తున్నావు నదిలో ఆత్మహత్య చేసుకుంటున్నావు, అందువలన నేను నిన్ను కాపాడా, మిగతా వాళ్ళు వచ్చి ఆయన వచ్చి ఆమెను బయట తీశారు. ఆయన బయట దిగానే పోలీస్ ఆఫీసర్ గారు అడిగారు, ఎందుకు నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు అనగానే ఆ మంది, నాకు నా భర్త లేడు, మరణించాడు, నాకు ఒకే ఒక కుమార్తె, ఆమె కూడా మరణించింది, నాకంటూ ఎవరు లేరు, నేను ఎవరి కోసం బతకాలి అని ఏడుస్తుంటే వెంటనే ఆయన జోబులో ఎప్పుడు ఆ కొత్త నిబంధన పుస్తకం ఉంటుందంట, కొత్త నిబంధన గ్రంథం ఉంటుందంట, వెంటనే తీసి యోహాను సువార్త 1:51 చదివి వినిపించాడు. చూడండి, యోహాను సువార్త 1:51 మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏమండి ఈ వాక్యములో ఏమన్నా ఆమెకి తగిలేదు ఏమన్నా ఉందా? ఈయన యోహాను సువార్త 1:51 ఏమంటే ఒక వ్యక్తి రోగంతో ఉన్నాడనుకో, ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత అంటే మ్యాచింగ్ ఉంది. ఆత్మహత్య చేసుకునే ఆమెకి యోహాను సువార్త 1:51 ఏమి స్పందించిందో మీరే నాకు చెప్పండి. యోహాను సువార్త 1:51 మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అంతే, పోలీస్ ఆఫీసర్తో అందంట, నేను సావనండి అందంట. పక్కనోళ్ళు, ఈయన కింద ఉన్న పోలీసులు, అనా ఆ వాక్యం చదవగానే అలాగంటుంది ఏంటవి? వెంటనే పోలీస్ ఆఫీసర్ అన్నాడు, నేను కూడా ఈ వాక్యం ద్వారానే భద్రంగా ఉండగలిగా, ఈమెకి అదే వాక్యం చూపెడతానా. దేని పెట్టలారా, మిగతా వాళ్ళకి అర్థం కాకపోవచ్చేమో కానీ మనకు అర్థం అవుతుంది. ఇక్కడ యోహాను సువార్త 1:51 యేసుప్రభువారు నతానియేలుతో చెప్తున్న మాట. ఇది ఏ సందర్భం? యాకోబు నాన్న దగ్గర నుండి పారిపోయాడు, యాకోబు అన్నయ్య దగ్గర నుండి పారిపోయాడు, యాకోబు అమ్మ దగ్గర నుండి పారిపోయాడు. నాకంటూ ఎవరు లేరు, ఇక ఎవరి కోసం బతకాలయ్యా, ఎవరి కోసం బతకాలి అని పడుకున్నాడు. పడుకుని రాయిని తలగడగా పెట్టుకొని పడుకొని ఎవరి కోసం బతకాలి అన్నప్పుడు భూమి మీద నిచ్చిన కొన పైన, ఆ నిచ్చిన కొన దేవదూతలు కింద నుండి పైకి పైనుండి కిందకి వస్తున్నాయి. అంటే నేను నీతో ఉన్నా, ఆ యాకోబుతో దేవాది దేవుడు ఇండైరెక్ట్గా నేను నీతో ఉన్నాను అని చెప్పిన అదే దేవుడు, ఆదికాండం 22 చెప్పిన అదే దేవుడు ఇప్పుడు మరలా చెప్పేస్తున్నాడు. ఏం చెప్పేస్తున్నాడు తెలుసా? అమ్మా నేను నీతో ఉన్నా. ఆ వాక్కు ఆమెను ఆదరించింది. అది ఆయన వాక్కులో ఉన్న పవర్. కొన్నిసార్లు దేవాది దేవుడు వాక్యం చెప్పమంటాడు, దేవా ఈ సందర్భానికి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది కానీ మేము గుడ్డిగా చెప్పేస్తాం వాక్యం, కానీ మీకు తెలుసా దేవాది దేవుడు వాళ్ళని కనెక్ట్ చేపించి బయట తీసుకొస్తాడు. ఆమెకి వాక్యం షీల్డ్గా ఉంది, డాల్గా ఉంది. ఆత్మహత్య వచ్చింది ఆమె మీదకి, కానీ ఆ వాక్యం ఏమైంది తెలుసా? రక్షణ కవచంగా నిలబడి ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు కాపాడాడు. నజరైన యేసయ్య నామములో గుండె సంబంధమైన రోగాలతో వేదన పడుతున్న నీతో చెప్పేది, నజరైన యేసయ్య అధికారం గల నామములో ఆ వాక్కు ద్వారా నీకు స్వస్థత కలుగును గాక. ఆ గుండె వాల్వులు ఉన్న బ్లాకులు ఇప్పుడే పోను గాక. ఆపరేషన్ పడకుండా ఈ వాక్కు నేను అందిస్తుండగానే స్వస్థత కలుగును గాక.
అది మీ తాతగారికి ఉంది గుండె సంబంధమైన రోగం, వాళ్ళ తాతగారికి ఉంది గుండె సంబంధమైన రోగం, మీ నాన్నగారికి ఉంది ఆ గుండె సంబంధమైన రోగం. యేసు నామములో నీకు అది తగలకుండా వాక్యం అనే డాలు ద్వారా అది తిరిగి వెళ్ళిపోను గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య నామములో నీకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లనేరదు.